నల్లచెరు మండల కేంద్రం సహకార సంఘ కార్యాలయంలో సహకార సంఘం అధ్యక్షుడు జయచంద్ర రెడ్డి అధ్యక్షతన ఏపీ మార్కెట్ రైతాంగానికి కనీస మద్దతు ధర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వ్యవసాయ అధికారి భారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. చైర్మన్ అందరికి నమస్కారం. ఈరోజు ఏమంటే వ్యవసాయ శాఖ మరియు సొసైటీ వారు ఆధ్వర్యంలో మొక్కజొన్న జొన్న సత్త కొర్రలు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు కొనుగోలు ప్రారంభం స్టార్ట్ చేసినాము. మొక్కజొన్న మనకి ఇప్పుడు కొంతమంది రైతులు ఇవ్వడానికి ఉన్నారు సిద్ధంగా. వాళ్ళ దగ్గర నుంచి మొక్కజొన్నలు జొన్నలు సత్తలు కొర్రలు కొనుగోలు చేస్తున్నాము. తర్వాత వేరుశెనగ కూడా ఎవరైనా అమ్మదలుచుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పేర్లు నమోదు చేసుకొని నవంబర్ 15 నుంచి వాళ్ళకు కూడా ప్రోడక్ట్ కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనికి కూడా సొసైటీ వాళ్ళని నల్లచెరు మండలంలో గుర్తించినారు కాబట్టి ఎవరైనా రైతులు ఉంటే మొక్కజొన్న అమ్మే వాళ్ళు ఉంటే అమ్మండి, తర్వాత లేదంటే వేరుశెనగ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కూడా రైతు భరోసా కేంద్రాల్లో విఏఎల్ విహెచ్ఎల్ దగ్గర రిజిస్ట్రేషన్ పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకెళ్ళి చేసుకోవచ్చు అని తెలియజేయచ్చు. గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో మినిమం ప్రైస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మొక్కజొన్న కొనుగోలు చేయడానికి, వేరుశెనగ కొనుగోలు చేయడానికి సొసైటీ తరఫున ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. అందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే పూజనీయులు గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ టివి సిద్ధారెడ్డి గారికి సొసైటీ తరఫున రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా మండలంలో పండించిన మొక్కజొన్న సజ్జలు కానీ వేరుశెనగ ఇటువంటి పంటలనైనా రైతులు తక్కువ ధరకు అమ్ముకోకుండా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించింది. ఈ అవకాశాన్ని మండల రైతాంగం సద్వినియోగం చేసుకోవాలా. ఎవరైనా ముందుగా వచ్చి దళారీలు రంగప్రవేశం చేసినా కూడా రైతులు మోసపోకుండా ప్రభుత్వం కల్పించిన ఈ గిట్టుబాటు ధరను తీసుకొని రైతాంగం పండించిన పంటలకు ఇది కల్పించుకోవాలని చెప్పని కోరుతున్నాను.